प्लीज़ वेलकम बैक टू अवर चैनल नेनु मी गीता मी हेयर अनेदी एंत कर्लीगा उन्ना अलागे बरकुगा उन्ना सरे मी हेयर अनेदी चाला साफ्ट गा स्मूथ गा सिल्की गा अवालंटे जस्ट ई ओक्क होम रेमेडी चाला अन्नमाट 100% రిజల్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి యూజ్ చేసినప్పటికీ రిజల్ట్ అయితే మీరు లైవ్లో చూడొచ్చు. ఈ వీడియో లేట్ చేయకుండా చూడండి, కంపల్సరీ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం. మరి మనకు కావాల్సిన 2 అరటిపళ్ళు అన్నమాట. బాగా పండిన అరటిపళ్ళు తీసుకోండి. మీ హెయిర్ లెంగ్త్ని బట్టి అరటిపళ్ళనే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ అన్నమాట. మీకు ఎగ్ వేయడం ఇష్టం లేకపోతే ఎగ్ ప్లేస్లో వచ్చేసి మీరు కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. నాకు ఎగ్ వల్ల ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఎగ్ అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని అరటిపొన్ని తొక్కని తీసుకొని దాన్ని ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అరటిపండు ఏంటంటే మన హెయిర్ని సిల్కీగా స్మూత్గా అలాగే సాఫ్ట్గా చేయడానికి అలాగే మన హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ కూడా ఇవ్వడానికి అరటిపండు అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. 100% రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇలా నేను 2 అరటిపండ్లు అయితే ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకున్నాను. మీ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటే 3 నుండి 4 తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఎగ్ ఎల్లో పాట్ అనేది పక్కకు పెట్టుకొని వైట్ అనేది యాడ్ చేశాను ఎగ్ వైట్. ఇందులో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంటే ఫ్రెష్ అలోవెరా జెల్ కూడా యాడ్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు తేనె అన్నమాట. తేనె అనేది మీ ఆప్షనల్ మాత్రమే. మీకు హెయిర్ తెల్లగా అవుతుందని చాలామంది అనుకుంటారు, అలా ఏం కాదనమాట. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. 1 టేబుల్ స్పూన్ తేనె అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను. నాకు తేనె వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు కాబట్టి నేను తేనె అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ అనేది చేసుకుందాం. చూసారు కదా, మిక్సీ అయితే నేను చేశాను అన్నమాట. మనకు కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పేస్ట్ని ఆ బౌల్లోకి మనం వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా సిల్కీగా అవుతుంది. చూసారు కదా, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ ఏదైనా సరే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ అంటే ఇష్టం కాబట్టి క్యాస్టర్ ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. క్యాస్టర్ ఆయిల్ ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. కంపల్సరీ ఆయిల్ అనేది యాడ్ చేయాలి, ఎందుకంటే మన హెయిర్ అనేది సిల్కీగా షైనీగా ఉండాలంటే ఆయిల్స్ అనేవి మన హెయిర్ పైన చాలా ప్రభావం చూపుతాయి. ఈ హెయిర్ మాస్క్లు అన్నీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం కదా, బనానా కానీ అలోవెరా జెల్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కానీ, ఇవన్నీ ఏంటంటే మన హెయిర్ని స్ట్రాంగ్గా స్ట్రైట్గా అలాగే స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. నా హెయిర్ చూసారు కదా, కర్లీగా ఉంది, అలాగే షైనింగ్ కూడా ఏం లేదన్నమాట. అందుకే నా ఈ హెయిర్ ప్యాక్ అనేది నేను అప్లై చేస్తున్నాను. చూడండి, దీన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మీ హెయిర్ అనేది కొద్ది కొద్దిగా చిన్న చిన్న సెక్షన్ల కింద తీసుకోవాలి. అంటే ఎక్కువ సెక్షన్స్ ఏమొద్దు, చిన్న చిన్న సెక్షన్స్ కింద తీసుకోండి. అప్పుడే హెయిర్ మాస్క్ అనేది మీ హెయిర్కి బాగా పడుతుందన్నమాట. మీ హెయిర్కి ఇంకా తక్కువ సెక్షన్స్ తీసుకొని అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా పైనుండి కింద వరకు ప్యాక్ అనేది మనం అప్లై చేయాలి. చివర్లకు కూడా అప్లై చేయండి. కర్లీగా తిరుగుంటే అలాగే స్పిట్టెన్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా, చివర్లకు కూడా అప్లై చేయడం వల్ల ఏంటంటే స్పిట్టెన్స్ ప్రాబ్లం అలాగే కర్లీనెస్ పోయి మీ హెయిర్ పైనుండి కింద వరకు కూడా చాలా స్ట్రైటనింగ్గా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ఇలా కొద్ది కొద్ది సెక్షన్ తీసుకొని అప్లై చేసిన తర్వాత మీ వేళ్లతో ఏదైతే అప్లై చేస్తారో సెక్షన్స్కి కొద్దిగా మసాజ్ లాగా పైనుండి కిందకి ఇలా స్ట్రైట్గా అనుకోండి. అనుకొని వెనక్కి వేసేసి మిగిలిన సెక్షన్స్ కూడా ఇలానే అప్లై చేయండి. ఈ మాస్క్ అనేది వారానికి 2 సార్లు అప్లై చేస్తే మీ హెయిర్ చాలా స్ట్రైట్గా స్మూత్గా అవుతుంది. అంతేకాదు మీ హెయిర్ అనేది చాలా బలంగా అలాగే ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య లేకుండా ఉంటుందన్నమాట. మీ హెయిర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ మాస్క్ వల్ల మనం తగ్గించుకోవచ్చు. మన హెయిర్ అనేది కూడా పర్మనెంట్గా స్ట్రైట్నింగ్గా మారిపోతుంది. చూసారు కదా, ఇలా అప్లై చేసుకొని ప్రతి సెక్షన్కి ఇలానే అప్లై చేసుకొని నా హెయిర్ అంతా నేను ఇలానే అప్లై చేసుకుంటానన్నమాట. అప్లై చేసుకొని మళ్ళీ నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇలానే నా హెయిర్ అంతా అప్లై చేసుకున్నాను. మనం పార్లర్కి వెళ్ళి స్ట్రైటనింగ్ అనేది చేపించుకుంటే మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కెమికల్స్ వాడతారు. మనం ఇంట్లోనే ఇలా న్యాచురల్గా యూస్ చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది చాలా దృఢంగా బలంగా పెరుగుతుంది. ఈ మాస్క్ అనేది 1 అవర్ ఉంచుకున్న తర్వాత ఏదైనా ఒక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. మీ హెయిర్ అయితే చాలా స్ట్రైట్గా మారిపోతుందన్నమాట. నేనైతే క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను, అనుకోకుండా అది డిలేట్ అయిపోయింది, సారీ అండి. తర్వాత నేను ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.